ఎలక్షన్స్ ముందు కూడా ఇదే ప్రెస్ మీట్ జరిగింది. అప్పుడు కూడా నేను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పును కూడా నేను మీకు చెప్పాను. 145 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్పాను. అలానే ఇంకో 4 గెలుపు 164 వచ్చినాయి. 411 వచ్చి ఓడిపోయినాను. ఆ రోజు కూడా నేను ప్రతిదీ నిలదీశాను. ఎలక్షన్స్ ముందు కూడా, ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ అంటే కౌంటింగ్ అయిన తర్వాత అంటే ఒక ధైర్యం ఉంటుంది. ఒక అధికారంలో ఒక పార్టీని ప్రశ్నించాలన్నా ఎదిరించాలన్నా గెలిచిపోయిన తర్వాత అయితే అంతకుముందు అధికారులు ఉండే వాళ్ళని ప్రశ్నించడం ఓకే. ఏమీ లేనప్పుడు కూడా నేను ఏమాత్రం భయపడకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి, అరాచకాన్ని, దౌర్జన్యాన్ని, గ్రూపు రాజకీయాన్ని గురించి కూడా, తిరుమల గురించి కూడా నేను ఏమాత్రం భయపడకుండా, నాకు ప్రాణాపాయ స్థితి ఉన్నా, నాకు థ్రెట్ ఉన్నా కూడా నేను ఏమాత్రం తగ్గలేదని మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఏది మాట్లాడదలుచుకున్నా నీతి నిజాయితీగా మాట్లాడతాను తప్ప ఏదో స్వలాభం కోసమో సొంతంగా ఏదో దాంట్లో నేను లాగాలను మాత్రం కాదు. నేను ఎప్పుడూ రాజకీయాల్లో లేను. వన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గమనించిన తర్వాత నాలాంటి ఒక వ్యక్తి కూడా మాట్లాడకపోతే ఎలాగా అని ధైర్యం చేసి మాట్లాడాను. సో ఈరోజు టీడీపీ కూటమి 164 సీట్లు వచ్చినందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వంగా చెప్పుకుంటుంది, గర్వంగా అనుకుంటుంది కూడా, గర్వపడుతుంది. సో ఈరోజు ముఖ్యంగా నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు అర్హత ఉన్న, అర్హులైన ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు పెన్షన్ డబ్బులు వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంపీలు కానీ, కేబినెట్ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కానీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి చైతన్యపరుస్తూ, వాళ్ళ ఆనందాన్ని ఇస్తూ, వాళ్ళకి భరోసానిస్తూ 7,000 రూపాయల పెన్షన్ కొడాలి నాని కానీ, పేరు నాని కానీ, మా నెల్లూరుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ గెలిచే గెలవగానే, 1వ తారీఖు రారా, గెలిచే గెలవగానే మీరు అది ఎవరిని చూద్దాం, అది ఎవరిని చూద్దాం అన్నారు. ఈరోజు చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు పింఛన్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. 4,000 ప్లస్ 3,000, 7,000 కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రతి చోట కూడా ఈరోజు టీడీపీ కూటమి చెప్పిన మాట నిలబెట్టుకోండి. కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ పార్టీ తరఫున నిలబడినందుకు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, రానున్నటువంటి రోజుల్లో కూడా ఏదైతే మేనిఫెస్టో ఉందో వాటిలో కూడా 100% కూడా నెరవేర్చబోతున్నారు. పేద ప్రజలు, బడుగు బలహీన మైనారిటీ ప్రజలు కూడా వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా కూడా టీడీపీ ప్రభుత్వం చేకూరుస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చెప్పేది, నేను చెప్పిన తర్వాత కూడా చాలామంది మాట్లాడారు, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పైన తిరుమల కొండ మీద అవినీతి జరుగుతుంది, అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండా. అందులో ఒక మచ్చు తొనక మనం తీసుకున్నట్లయితే ఇలా చూడండి, ఇది నగరి శాసనసభ్యురాలు, పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా. ఈవిడ ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి, శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవిడ 2021 11/30 20 మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. 20 మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా, అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ నేను ప్రింట్ తీసుకున్నా, మీరు మామూలుగా గూగుల్లో తెలిసి సెర్చ్ చేసినా కూడా ఇది దొరుకుతుంది. 20 మందికి ఎం శ్రీనివాస్ చక్రవర్తి, కే అశోక్ గౌడ్, ఎన్ రామ్మోహన్, ఆర్ లక్ష్మణ్ పెరుమాల్, ఈయన చెన్నై అనుకుంటా, మార్నింగ్ వీఐపి బ్రేక్ దర్శనం ఆల్ 1/12/2021 ఫాలోయింగ్ బై డేలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు. ఇంకొకటి ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనాన్ని 58 మందిని పంపించాడు ఒకటే రోజు. 58 మందిని ఒకే రోజు విఐపి బ్రేక్ దర్శనాన్ని పంపించినాడు. చూసుకోండి ఒకసారి. కాబట్టి డేట్ కూడా చెప్తా, 2024 2/12/12 డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి. చూడండి, ఆయన సతం కూడా పెట్టాడు, 58 మందిని కూడా పంపించినాడు. అంటే పాపం ఏక
కేడర్ అయినా, ఏ కేటగిరీ అయినా, ఏ ఎంపీ అయినా, ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా, ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా, ఏ శాసనసభ్యులైనా, ఏ విజిలెన్స్ ఆఫీసర్ అయినా, ఏ సెలబ్రిటీ అయినా, ఏ వీఐపీ అయినా, అధికారులు జడ్జిలు అయినా, ఏదైనా కూడా టిటిడి బోర్డులో ఒక రూల్ ఉంటుంది. ఎంతమందిని పంపించవచ్చు అనేది ఒక శాసనము, ఒక ఫార్ములాను, ఒక ఫండమెంటల్ థియరీ ఉంటుంది. వీళ్ళు అడ్డదిట్టంగా సంబంధం లేకుండా 151 సీట్లు వచ్చిన అధికార గర్వంతో, అహంకారంతో, అధికార దుర్వినియోగంతో 58 మందిని పెద్దెత్తి రామచంద్రారెడ్డి, పెద్దెత్తి రామచంద్రారెడ్డి 20 మందిని రోజు, అంటే ఒక్క రోజులో అతను 58 మందిని, ఈవిడ 20 మందిని పంపించిందంటే 151 శాసనసభ్యులు, 22 మంది ఎంపీలు, ఇంకా సెంట్రల్ మినిస్టర్లు, కేబినెట్ మినిస్టర్లు, అంటే ఇద్దరు ఇంతమందిని పంపిస్తే ఒక రోజులో 365 సంవత్సరాల్లో ఈ ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు, కేబినెట్ మినిస్టర్లు, శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క నిర్ణయం మీద ఎంతమందిని పంపించుంటారని నేను అడుగుతా ఉంటాను. ఒకరే ఒక రోజులో 20 వీపీ ప్రదేశాలు పంపిస్తే, ఒక పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి 58 మందిని పంపిస్తే ఒక్క రోజులో 365 ఉన్న ఈ 100 రోజుల్లో ఒక్కొక్కరు శాసనసభ్యులు అందరూ ఎంతమంది పంపించవలసిన ఆలోచించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పోయినారు, దేవుడు దర్శించుకున్నారు, అయిపోయింది. కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సామాన్య భక్తులు తిరుపతి నుంచి తిరుమల కొండకి నడుచుకుంటూ వస్తారు, సర్వదర్శనం ఉంటుంది, క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్తారు, ఆ నుంచి దర్శనానికి వెళ్తారు, ఆ తర్వాత బయటకు వచ్చి లడ్డు తీసుకుంటారు, అది అందరూ తెలిసిందే. కానీ కొన్ని 100,000 మంది, 200,000 మంది కింద నుంచి నడుచుకొచ్చే సామాన్య భక్తులు, డబ్బులు లేని వాళ్ళు, నిజమైన దైవ భక్తి కలిగిన వాళ్ళు మాత్రమే ఆ వీపీ దర్శనాలతో మేము డైరెక్ట్గా దేవుణ్ణి చూడాలనుకుంటున్నాం, అది కాదు నిజమైన భక్తి అనుకునే వాళ్ళు కూడా పైనుంచి, అదే కింద నుంచి పైకి వచ్చి క్యూ లైన్లోకి వెళ్తారు. ఈ క్యూ లైన్లోకి వస్తారు, అపార్ట్మెంట్లోకి వెళ్తారు, దర్శనానికి వెళ్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీఐపీ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది, ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది. వీళ్ళు పోతారు, వీళ్ళ హారతలు, వీళ్ళ పట్టింపులు, ఇంకా దగ్గరకు తీసుకెళ్దాం, దేవుడితో మాట్లాడతామని చెప్పడం, దేవుడే మాట్లాడటం వేరే విషయం. నీతి, నిజాయితీ, భక్తి, శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు. అధికారం, అహంకారం, రౌడీయిజం, మంది మార్పారం, అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న ప్రసన్నం అవుతాడు, జగనన్న కనబడతాడు, జగనన్న దర్శనమిస్తాడు. వెంకటేశ్వర స్వామి కాదు, భక్తి శ్రద్ధతో వెళ్తే వెంకటేశ్వర స్వామి మంచిగా ఆశీస్సులు ఇస్తాడు. ఈ విధంగా అధికార దుర్వినియోగం వెళ్తే ఆకారం ఉంటాడు తప్ప ఆశీస్సులు ఉండవు. ఈ విధంగా కొన్ని 100 మంది వీపీ ప్రదేశానికి వెళ్ళి సామాన్య ప్రజలందరూ కూడా క్యూ లైన్లో ఆగిపోయినారు. వాళ్ళు కదలాలి కదా, ఇక్కడ క్యూ లైన్ కదలాలా, క్యూలు కదిలితే కంపార్ట్మెంట్లు కదలాలా, కంపార్ట్మెంట్లు కదిలితే దర్శనం కదలాలా, దర్శనం కదిలితే లడ్డు తీసుకోవాలి, లడ్డు తీసుకుంటే కిందకు రావాలా. వీటి వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ క్యూ లైన్లో జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది, ఇంకో మాట చెప్తున్నా, మీరు చల్లపల్లిలో చేయి చూస్తుంటారు, చర్చిలపల్లిలో చేయి చూస్తుంటారు, నెల్లూరులో చూస్తుంటారు, రాజమండ్రిలో చూస్తుంటారు, అండమాన్ నికోబార్లో చూస్తుంటారు. కానీ 2019 నుంచి 2024లో తిరుమల కొండ మీద జీలును చూశారా? ప్రజలు, భక్తులు చూశారు. క్యూ లైన్ కూడా లోపల పాలిచ్చేసి డోర్లు వేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం, ఏమాత్రం అన్నప్రసాదం పొంగలు కావచ్చు, తర్వాత సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం, ఏమాత్రం మజ్జిగ లేకుండా చేయడం. అంటే ఇక లోపలికి వెళ్తారు, పిల్లాచల్లా ఉంటారు, ముసలిలు ఉంటారు, థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కొంతమందికి ఆస్మా ఉంటుంది, కదిలి పడిపోతూ ఉంటాయి, లోపల పోతే కనీసం ఫ్యాన్లు కూడా తెరయకుండా చేశారు. ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది?